ప్రార్థన ఎప్పుడూ మనస్సుతో లీనమై చేయాలి ఏదో వస్తువులు లేవు అక్కడ పెట్టి అయిపోయిందనుకోవడం అనుకోవడం దేవతార్చన అయిపోయింది అనుకోవడం పరబడి ఈ వస్తువులతో పెరిగే ఇబ్బంది ఏమిటి అంటే నేను మరీ మరీ ఎందుకు చెబుతూ ఉంటే వస్తువులు ఎప్పుడైతే పెట్టామో దృష్టి వస్తువుల మీద వాటి సంఖ్య మీద పెట్టడం మీద ఉంటే తప్పితే మనస్సు లేదు అక్కడ అసలు ఏమీ పెట్టను నేను మనస్సుతోనే ప్రార్థన చేస్తా అంటే జ్ఞానయజ్ఞం యజ్ఞాంత యజ్ఞగుఖ్యం అన్నం అన్నాదయవచ అంటారు విష్ణు సహస్రంలో యజ్ఞాంతకృత్ యజ్ఞ గుహ్యం ఏమిటో గుహ్య యజ్ఞం అదే జ్ఞానయజ్ఞం అదే మనస్సుతో చేసే ప్రార్థన దాని మించిన యజ్ఞమే లేదు